హాయ్ వ్యూస్. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజా చైతన్య యాత్ర పేరుతో ప్రజల మధ్యకి వెళ్తూ ఉన్నాడు. ఈ నేత వెళ్తూనే ఉన్నాడు. ఈయన వెళ్తూ వెళ్తుండగానే మొట్టమొదట ఒక కామన్ సమస్యనాలు, లేదంటే రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యనాలు, లేదంటే వైసీపీ చేస్తున్నటువంటి భారీ మోసం అన్నట్టు తెలియగానే ఒక అంశాన్ని అయితే తీసుకున్నారు. ఈ అంశం ఏంటంటే కొంతమందికి ఏమో మంచి అంశంలా ఉంది, కొంతమందికి ఇది ఇంట్రా ఇసులు లెవెల్ ఈ అంశం టచ్ చేశాడు అంటున్నారు. ఇంకొంతమంది ఏమో బాబు ఇప్పటికీ మారలేదు, ఈయనని ఎవరు డైవర్ట్ చేస్తూ ఉన్నారు, ఎవరు మిస్గైడ్ చేస్తూ ఉన్నారు, లేదంటే వెల్లువెల్లి ఈ అంశాన్ని ఎందుకు టచ్ చేశారని అంటున్నారు. ఇంతకీ ఆయన మీద ఆ రకంగా కొంతమందికి డౌట్ రావటానికి, మరికొంతమంది క్లారిటీ మిస్ అవ్వటానికి ఆయన తీసుకునే అంశం ఏంటి అంటే మందు, ఇన్ ద సెన్స్ లిక్కర్. ఎస్, ఆయన తీసుకొని మాట్లాడే అంశం ఏంటి అంటే ఆంధ్రాలో కొన్ని బ్రాండ్ల మద్యమే దొరుకుతూ ఉంది, మరికొన్ని బ్రాండ్ల మద్యం దొరకటం లేదు. ఎందుకు దొరకటం లేదు? ఎందుకంటే దీని వెనుక భారీ మోసం ఉంది వైసీపీ వాళ్ళది ఆయన ఇంటెన్షన్. కానీ జనాలకు ఎలా అర్థమైంది? రాష్ట్రంలో 125,000 సమస్యలు ఉంటే ప్రజా చైతన్య యాత్ర పేరుతో ఆ సమస్యలన్నీ కూడా ప్రభుత్వానికి తెలిసేలాగా చేయటం, దానికి పరిష్కార మార్గాలు వెతకటం, ఇది ఆయన మెయిన్ ఇంటెన్షన్. కానీ ప్రజా చైతన్య యాత్ర స్టార్ట్ అయిన 1-2 రోజులకే ఈ మందు గురించి ఎందుకు ఆయన మెన్షన్ చేస్తున్నారు? దీనివల్ల ఆడవారి దగ్గరికి రాంగ్గా ఇండికేషన్ సంకేతాలు వెళ్తాయా లేదా? దానికి తోడు రాష్ట్రంలో సమస్యలు బోల్డ్ అని ఉంటే మందు ఎవరైతే బ్రాండ్లు దొరక ఇబ్బంది పడుతూ ఉన్నారు చూసారా, వాళ్ళది ఒక పెద్ద సమస్య. లేదు అంటే ఏ బ్రాండ్ దాగినా సరే కిక్ ఎక్కింది, ఏ బ్రాండ్ దాగినా సరే రోగాలు వస్తాయి, అది అందరికీ తెలిసింది, దాని గురించి ఎందుకు పట్టలేరా మాట్లాడు అంటున్నారు. కానీ దీని వెనుక ఉన్న ఇంటెన్షన్ ఏంటో ఇప్పుడు మీకు నేను క్లియర్గా చెప్తా. మామూలుగా గతంలో ఎన్టీ రామారావు మద్యపాన నిషేధం తెచ్చారు, సంపూర్ణ మద్యపాన నిషేధం. ఆయన సంపూర్ణ మద్యపాన నిషేధం తీసుకొచ్చిన తర్వాత చాలా చోట్ల గుడుంబ సార కల్తీ కళ్ళు ఇలా విచ్చలవిడిగా ఈ మద్యం ఏ కొన్ని చోట్ల ఏజెన్సీ ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో, మరికొన్ని పల్లెటూళ్ళల్లో, పాత బస్తీ లాంటిలో మద్యం ఏరులే పడింది నిజమే. దానికి తోడు కల్తీ మద్యం తాగి ఎంతోమంది చనిపోయారు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడో తర్వాత కొద్ది రోజులు ఆగిన తర్వాత ఒకటి ఆలోచించాడు, ఈ కల్తీ మద్యం తాగి జనాలు చనిపోవటం మంచిదా, లేదు పూర్తిగా మద్యపాన నిషేధం ఇలాగే చస్తే చచ్చారని చెప్పి కంటిన్యూ చేయడం మంచిదా, లేదు అసలు మద్యపాన నిషేధం ఎత్తేసి మద్యం అనేది మనమే తీసుకొద్దాం, కాకపోతే కంట్రోల్లో పెట్టే విధంగా ప్రయత్నిద్దామని అనుకున్నాడు, అది మంచిదా అన్నప్పుడు ఆయనకు ఒకటి అనిపించింది, ఈ కల్తీ మద్యాన్ని ఆపాలంటే ఖచ్చితంగా మెయిన్ లిక్కర్ తేవాలి, అదేవిధంగా మనుషులు చావకుండా ఉండాలంటే ఆఫీషియల్గానే షాప్స్ అవన్నీ పెట్టాలి అనుకున్నారు. అప్పుడే మద్యపాన నిషేధం ఎత్తేశారు, ఆ తర్వాత షాపులకు అనుమతులు ఇచ్చారు, ఆ తర్వాత యథావిధిగానే కంటిన్యూ అయిపోతూ ఉంది. ఇక 2019 ఎన్నికల హామీల్లో వైసీపీ వాళ్ళు ప్రధానంగా చెప్పింది ఏంటి, బెల్ట్ షాపులను పూర్తిగా ఎత్తేస్తాం, 2020 సంపూర్ణంగా మద్యపాన నిషేధం ఎత్తేస్తాం, ఈలోపు దఫాల వారీగా ఎత్తేస్తామన్నారు. గెలిచిన తర్వాత బెల్ట్ షాపులు అయితే ఎత్తేసారు, కానీ ఇప్పటికీ ఊళ్ళల్లో చాలా చోట్ల వైసీపీ చిన్న చిన్న కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, బెల్ట్ షాపులు రన్ చేస్తూ ఉన్నారు, అది నిజం. తర్వాత సో ఆ వేళ బెల్ట్ షాపులు ఎత్తేసారని అనుకుందాం, ఓకేనా. ఇక షాపుల విషయానికి వద్దాం. ఏవైతే గతంలో ఈ మద్యం సిండికేట్స్ కావచ్చు, లేదంటే ఎవరైనా వ్యాపారులు ఉంటారు వాళ్ళు ఉండే షాపులు, ఇప్పుడు ఎవరు రన్ చేస్తూ ఉన్నారు? ప్రభుత్వమే రన్ చేస్తూ ఉంది, ఓకేనా. ప్రభుత్వం మద్యం దుకాణాలు, దానికి సంబంధించి మళ్ళీ ఎంప్లాయీస్, తర్వాత పోలీసులు, ఎక్సైజ్ పోలీసులు, సెక్యూరిటీ, లేదంటే వాళ్ళ దగ్గర అన్ని చూసుకోవటం ఈవేళ అంతా చేస్తున్నారు, అంతా బాగా. కానీ ఇక్కడ వైసీపీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటి, ఫస్ట్ యూటర్న్ అనుకోవాలి ఈ విషయంలో, పూర్తిగా మద్యపాన నిషేధం ఎప్పుడు 2024 లోపు అన్నారు దఫాలు దఫాలుగా. కానీ ఒక మాట ఏం చెప్పారంటే 3-స్టార్ హోటల్స్, 5-స్టార్ హోటల్స్ ఇంకొన్నిటికి మాత్రం ఎగ్జెంప్షన్ అనేది ఇస్తాం ఆ తర్వాత కూడా అని చెప్పారు. మరి ఆ వేళ ఏ స్టాండ్ తీసుకుంటారు ఏంటో జనాలకు అర్థం కాదు. సరే ఇప్పుడైతే ప్రభుత్వం తరఫున మద్యం దుకాణాలు రన్ అవుతూ ఉన్నాయి కదా, ఇక్కడ మాత్రము ఇదిగో మార్నింగ్ 11-12 లేదంటే మధ్యాహ్నం 1 ఈ టైం వరకు, అంటే డిఫరెంట్ టైమింగ్స్ అని జనరల్గా అనుకుందాం. అలా స్టార్ట్ అయితే నైట్ వచ్చేసి 8K క్లోజు అన్న వేళ చెప్పేశారు. ఇలా చెప్పిన తర్వాత ఇది గుళ్ళు ముందు క్యూలు కానీ కడతారు చూసారా, ఆ వేళ క్యూలు మద్యం షాపులు ఓపెన్ చేసి ఇచ్చేయగానే దానికి తోడు ఒకరికి సంబంధించేసి ఒక సీసా లేదంటే 2 సీసాలు ఇంతకుమించి ఇవ్వమని అన్నారు. దీంతో అలవాటు లేని వాళ్ళు సైతం క్యూలలో నిల్చోబెట్టేసి మందు సీసాలు తీసుకెళ్తాను. దీనివల్ల మద్యానికి ఇంకా బానిసలుగా తయారు చేస్తున్నారా,
లేదంటే మధ్య మీద వ్యామోహం పెంచుతున్నారా అన్నది అయితే జనానికి అర్థం కావట్లా. సరే, ఇది తాగుబోతులు కొంటే దరిద్రం అనుకుందాం, వాళ్ళ టాపిక్ వదలదు. గవర్నమెంట్ విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు ఈరోజు దేని గురించి మాట్లాడుతూ ఉన్నారు? బ్రాండ్. మద్యం అనేది ఓ మ్యాన్షన్ హౌసు, ఓ రాయల్ స్టాగో, లేదంటే ఒక యాంటీకిటిబ్లోను, లేదంటే స్మిన్ ఆఫ్ వోడ్కాను, లేదంటే సోన్స్ ఏవో బ్రాండ్స్. వీటిలో కొన్ని బ్రాండ్లకు ఎలా ఉంటుందంటే, ఒక 10 కేసులు మద్యం కనుక అమ్మినట్టయితే ఆ లిక్కర్ షాప్ ఏదైతే ఉంటుందో గతంలో, వాళ్ళకి 10 కేసులు మద్యం అమ్మినందుకు గాను 4,000 5,000 ఎంతో వారికి ప్రోత్సాహక బహుమతి ఇచ్చేవారు. కొన్ని గిఫ్ట్ల రూపంలో ఉండేవి, మరికొన్ని డబ్బుల రూపంలో ఉండేవి. దాంతో ఈ మద్యం షాప్ వాళ్ళు ఏంటి, వేరే బ్రాండ్లను పక్కన పెట్టి ఈ బ్రాండ్లు తీసుకొచ్చి భారీగా అమ్మకాలు సాగించేవాళ్ళు. ఒకవేళ నాలాంటోడో మీలాంటోడో ఎవరో వెళ్ళారు అనుకుందాం, మద్యం షాప్కి వెళ్ళినప్పుడు ఇదిగో నాకు పలానా బ్రాండ్ కావాలి ఇవ్వు అంటే, ఆ బ్రాండ్ లేదు, ఈ బ్రాండ్ బాగుంది, ఇదిగో ఇదే మా దగ్గర ఉందని చెప్తారు. సరే ఒకసారి ట్రై చేద్దాం కదనేసి నేను మీరు ఎవరో తీసుకుంటారు. అప్పుడేంటి, నెమ్మదిగా ఈ వేళ సేల్స్ అనేది పెంచుతారు. గతంలో ఇలా ఆయా మద్యం షాపులు సేల్స్ అయితే పెంచాయి. ఈ వేళ కొన్ని బార్లు రెస్టారెంట్లు కూడా మీరు చూడండి, బార్లలో కూడా కొన్ని సెలెక్టివ్గా ఉన్నటువంటి మద్యం బ్రాండ్లు దొరికేవి. ఇది ఎందుకు, ఆయా మద్యం కంపెనీలు ఏవైతే ఉన్నాయో బ్రాండ్స్, వాళ్ళు నిజంగానే డబ్బులు అనేది వీళ్ళకి ఇచ్చేవాళ్ళు, ఎందుకు వాళ్ళ సేల్స్ పెంచుతున్నారు కాబట్టి. ఇది గతం వరకు. ఇప్పుడు ఎలా సాగుతుంది అంటే, ఒక 100 బ్రాండ్లు గనక ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టయితే అందులో ఒక్కసారిగా 50 బ్రాండ్లు లేదంటే ఒక 60-70 బ్రాండ్లు కనుక లేకుండా పోయినట్టయితే వాటి తాలూకు సేల్స్ ఏవైతే ఉన్నాయో గతంలో, అవన్నీ ఈ మిగిలి ఉన్నటువంటి 30 బ్రాండ్ల మీద డిపెండ్ అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఏంటి, ఈ 30% ఉన్నటువంటి బ్రాండ్లు ఏవైతే ఉంటాయో, మద్యం అది చీప్ లిక్కర్ కావచ్చు, లేదంటే మీడియం కావచ్చు, స్కాచ్ కావచ్చు, ఏదైనా, ఆటోమేటిక్గా ఈ సేల్స్ అనేది పెరుగుతుంది. ఈ సేల్స్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ వాళ్ళు ప్రోత్సాహకంగా ఏమంటారు, ఎంతో కొంత డబ్బు అనేది ఇస్తారు కదా, డబ్బు గిఫ్ట్లు ఏవో ఇస్తారు కదా, ఎవరికి ఇస్తారు? గతంలో మద్య షాపులో వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, లేదంటే బార్లకు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి? ఆటోమేటిక్గా ప్రభుత్వానికే వెళ్తుంది. ఇది చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి లెక్క ప్రకారం కనుక చూసినట్టయితే కొన్ని 100 కోట్ల రూపాయలు 1,000 కోట్ల రూపాయలు ఆయా మద్యం బ్రాండ్ల నుంచి ఈ ప్రభుత్వమే తీసుకుంటూ ఉన్నది అన్అఫీషియల్గా. అంటే ఈ వైసీపీ నాయకులే దగ్గరుండి మరి ఆ డిస్టిలరీ కావచ్చు, లేదంటే ఆ మద్యం బ్రాండ్ వాళ్ళతో కావచ్చు మాట్లాడుకొని, ఇదిగో మీ బ్రాండ్లు మాత్రమే మా రాష్ట్రంలో నడిపిస్తాము, మాకు ఎంత డబ్బులు ఇస్తారో చెప్పండి, ఇంత డబ్బు ఇస్తారా నడిపిస్తాం, ఇంత డబ్బు ఇవ్వరా అట్లయితే మీ బ్రాండ్ మా రాష్ట్రంలో ఉండదు, సో తప్పకుండా పక్కకి, ఈ వేలో ఇక్కడ వీళ్ళు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇలా కనుక చూసుకుంటూ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పింది ఏంటి, అదే కదా, ఇప్పుడు తాగేవాడు వచ్చేసాడు 90 తాగుతాడా క్వార్టర్ తాగుతాడా హాఫ్ ఆఫ్ ఫుల్ అని పక్కన పెడతాడు, తాగుతాడు ఎక్కువ దగ్గర వాడే చేస్తాడు, తక్కువ దగ్గర పద్ధతిగా ఉంటే పోనీలరు బాబు అనుకోవచ్చు. అయితే ఈ తాగే వాళ్ళకి ఒక బ్రాండ్ అనేది అలవాటు పడిపోయేది. కొంతమంది టాప్ మోస్ట్ హీరోస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇప్పటికి కొంతమంది ఈ ఓల్డ్ మంక్ తాగేవాళ్ళు కొంతమంది ఉంటారంట, మ్యాషనల్స్ తాగేవాళ్ళు కొంతమంది ఉంటారంట. ఈ వేళ చూసుకుంటూ ఉన్నప్పుడు ఈరోజు ఏదైతే రిక్షా తొక్కునే కార్మికుడు ఇష్టపడి మరి కొనుక్కుంటూ ఉంటాడో అది తాగితే తప్ప ఆ టాప్ మోస్ట్ హీరోలు కూడా నిద్ర పట్టదని చెప్పేసి మనం వార్తలు చూస్తూనే ఉంటాం. దాని అర్థం ఏంటి, వాళ్ళు ఆ బ్రాండ్కి అలవాటు పడ్డారు, టాప్ మోస్ట్ స్కాచ్ వాళ్ళకి అవైలబుల్గా ఉన్నా లేదు, ఒక 200 సంవత్సరాలు దాదాపు ఏ వైనో లేదంటే విస్కీయో సంథింగ్ లైక్ దాట్ ఈవేళ వారికి అందుబాటులో ఉన్నా అది వద్దు అని చెప్పేసి వీళ్ళు ఈ బ్రాండ్కే వెళ్తూ ఉంటారు. ఈ బ్రాండ్ మళ్ళీ కోట్లలో ఉండిద్ది అంటే కాదు, వారికి నచ్చింది అది, అది ఒక పెగ్గేసి తప్ప వారికి రిలీఫ్ అనేది ఉండదు. ఈ వేలో మద్యం బాబులు ఎవరైతే ఉన్నారో వారికి నచ్చినటువంటి బ్రాండ్లు దొరక్క ఇబ్బంది పడిపోతున్నారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పలా. వారికి నచ్చినటువంటి బ్రాండ్లు ఎందుకు దొరకటం లేదంటే, ప్రభుత్వానికి ఏ బ్రాండ్ల నుంచి అయితే డబ్బు అనేది వస్తూ ఉన్నదో, వారు లాంఛంగా కావచ్చు లేదంటే వేరే రూపంలో ముట్ట చెబుతూ ఉన్నారో, దానికి కక్కుర్తి పడి దానికి ఆశపడి ఆ బ్రాండ్లని మాత్రమే వీరు ఇక్కడ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్ముతూ ఉన్నారు. దానివల్ల వచ్చే 100 కోట్లు 1,000 కోట్లు ఏవైతే ఉంటాయో ఆ డబ్బు అంతా ఈ వైసీపీ నాయకులు నొక్కేస్తూ ఉన్నారు. పేరుకు మాత్రమే మద్యపాన నిషేధం, కానీ జరుగుతున్నది ఏంటి, సటన్ టైం నుంచి సటన్ టైం వరకు అనుకున్నా సరే అక్కడ వాళ్ళు మాత్రము హ్యాపీగా బిందాస్గా మద్యం అనేది రన్ చేస్తూనే ఉన్నారు. దానికి తోడు బెల్ షాపు లేవని అంటూనే మరో పక్క వైసీపీ నాయకులు లేదా వైసీపీ కార్యకర్త తీసుకెళ్ళి అమ్ముకుంటూనే ఉన్నారు. మరొక పక్క ఆ బ్రాండు ఈ బ్రాండ్ అని అంటూ ఉన్నారు. కానీ ఓవరాల్గా చూసుకుంటూ ఉన్నప్పుడు ఎంచక్క తీసుకువెళ్ళి ఎక్కడైతే బాగా డబ్బు వస్తున్నదో ఆ బ్రాండ్లను ఇక్కడ వీరు అమ్ముకుంటూ ఉన్నారు. సో కంక్లూజన్ ఏంటి అన్నప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పిన దానిలో వాస్తవం ఒకే ఒకటి,
బ్రాండ్ల పేరుతో కొన్ని బ్రాండ్లని అమ్ముతూ ఆ బ్రాండ్ల దగ్గర నుంచి భారీ మొత్తంలో ఈ వైసీపీలో డబ్బు గుంజుతూ ఉన్నారు. అదే ఈరోజు క్లియర్గా ఏపీలో జరుగుతున్నది, అదే చంద్రబాబు నాయుడు సూటిగా చెప్పాడు. ఇది ప్రజలకి అర్థమవాలనే రీతిలోనే నేను ఇప్పుడు ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ వైసీపీలు మాత్రం బ్రాండ్ల పేరుతో మాత్రం భారీగానే దోచుకుంటారని చెప్పేసి క్లియర్గానే కనిపిస్తూ ఉంది, వినిపిస్తూ కూడా ఉంది.